హాయ్ హలో, బాగున్నారా? ఈరోజు నేను మీకు సూపర్ టేస్టీ స్పైసీ రెసిపీ అండి, చిక్కుడుగాయ నిలువ పచ్చడి, నాటు చిక్కుడుగాయలండి. ఇవి చాలా బాగుంటాయి పచ్చడి, మీరు ఒకసారి ట్రై చేయండి. అవైలబుల్గా ఉంటే, సిడ్నీలో వాళ్ళు అయితే కష్టమే. కానీ ముందుగా రెసిపీలోకి వెళ్ళిపోదామా. శుభ్రంగా కడిగి ఈనెలు తీసి ఉంచుకున్నటువంటి చిక్కుడుగాయల్ని మనం ఆరబెట్టి వేయించుకోవాలండి. తర్వాత మనం చింతపండు రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. కేజీకి ఒక 1/4 కిలో చింతపండు ఈన లేకుండా తీసి, గింజలు లేకుండా తీసుకొని పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ చిక్కుడుగాయలు బాగా ఎక్కువగా వేయించొద్దండి, ఆ గింజ కొంచెం గట్టిపడే వరకు చాలు. దీనిలోకి మసాలా నేను చూపిస్తున్నానండి. 1 స్పూన్ మెంతులు, 2½ స్పూన్లు జీలకర్ర, 2½ స్పూన్లు ఆవాలు. ఇవన్నీ సిమ్లోనే పెట్టి దోరగా వేయించుకోవాలి. చల్లారాక మనం పొడి చేసి మనం రెడీగా ఉంచుకోవాలి. దీనిలోకి ఇంకా మసాలా మనం వెల్లుల్లిపాయ అండి, ఒక చిన్న వెల్లుల్లిపాయని పేస్ట్ చేసుకొని, పేస్ట్ అంటే కచ్చబచ్చగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక పోపులోకి మనం వేయించి ఉన్న నూనె ఉంది కదా, ఆ నూనె తీసుకొని దాంట్లోకి పోపు దినుసులు, పచ్చిశనగపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, ఇంగువ కూడా వేస్తున్నాను, మీకు ఇష్టం లేకపోతే వేయొద్దు. ఇంకా దంచి ఉంచుకున్నటువంటి వెల్లుల్లిపాయ పేస్ట్, ఈ వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చి వాసన పోయి బాగా మంచి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పసుపు వేస్తున్నాను. ఈ టైంలో కరివేపాకు వేయాలి, నేను మర్చిపోయాను, మీరు ఈ టైంలో కరివేపాకు కూడా వేసేసుకోండి. తర్వాత మనం చింతపండు పేస్ట్ వేసేసుకోవాలి. తర్వాత కారం, కారం 1/2 స్పూన్లు వేసానండి, దాదాపు 200 గ్రాములు ఉంటుంది. తర్వాత నేను ఇప్పుడు కరివేపాకు వేసాను. ఇవన్నీ బాగా కలుపుకొని ఇంకా మనకి మిగిలింది ఏంటంటే పొడి, ఈ పొడి వేసుకోవాలి. అదేనండి, మెంతులు, జీలకర్ర, ఇంకా ఆవాల పొడి, ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. ఉప్పు కూడా వేసుకోవాలి సరిపడా. ఇప్పుడే మనం చిక్కుడుకాయలు వేసిన తర్వాత బాగా కదిపితే అవి విడిపోతాయి, ఎందుకంటే నేను లేతకాయలు తీసుకున్నాను కదా, గట్టి అయితే బాగుంటాయి. ఇవన్నీ వేసి కలిపి పక్కన పెట్టేసుకోవాలి. అంతేనండి, పచ్చడి రెడీ అయిపోయింది. వేడి వేడిగా అన్నం ఉంటే వేసుకొని టేస్ట్ చేసేయడమే, సూపర్ అంటే సూపర్ ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఈ రెసిపీ ఎలా కుదిరిందో కామెంట్ చేయండి, నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.